భావోద్వేగాలని అణుచుకొని మాట్లాడతారు అంటే ఆ ఫ్రేమ్లో. కానీ ఆయన మాట్లాడేప్పుడు చెప్పేశారు విదేశాల్లో అయితే ఉరిశిక్షలు వేస్తారు ఇట్లాంటి నేరాలకి, గల్ఫ్ కంట్రీస్లో అయితే రాళ్లతో కొట్టి చంపుతారు. అట్లాంటిది ఏమన్నా చట్టం మనం కూడా తయారు చేసుకుంటే బాగుంటుందా? ఒకసారి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. ఇక వర్ధాన్ గారు మొదట మీకు డబుల్ ఎన్టీవీ ప్రచురణకి, బీజేపీ నేత కిరణ్ గారికి, అలాగే జనసేన నేత మహేష్ గారికి, అనలిస్ట్ లోటు గారికి నమస్కారాలు. సింగోరే, రాష్ట్రంలో సైకోల తత్వం కలిగిన ఒక ఫ్యాక్ట్ నుంచి తయారైన కొంతమంది వ్యక్తులు ఈరోజు సోషల్ మీడియాని భ్రష్టు పట్టించడమే కాకుండా అది తారాస్థాయికి తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకెళ్లారంటే, ఒక 5 రోజులుగా మా జిల్లాలో, మేము కూడా మా జిల్లాలో జరిగిన సోషల్ మీడియా పైన మేము కూడా కొన్ని అంశాలు ప్రస్తావించి కేసు పెట్టాం. అందులో కుప్పం నుంచి ఒక అతను కీర్తి రెడ్డి అని ఒక అతను ఉన్నాడు. అతను మాకు పర్సనల్గా వాట్సాప్ అలాగే కొన్ని అంశాలు వాయిస్ మెసేజ్ పెట్టాం. దాన్ని తీసుకెళ్ళి మా అలిపిరి సిఐకి ఇచ్చాం. ఆయన చెవులు మూసేసుకున్నాడు. అరే చంద్రబాబు నాయుడు నీ డాష్, అరే లోకేష్ బాబు నీ భార్య డాష్, నీకు దమ్ముంటే డాష్ చెయ్యి అని చెప్పి ఇన్నర్స్ ఉంటాయండి లోపల లేడీస్కి, ఇన్నర్స్ని డిజైన్ చేసి బ్రాహ్మణి గారు కానీ, అలాగే భువనేశ్వర్ గారు కానీ, కొంతమంది అంటే చాలా పవన్ కళ్యాణ్ గారు భార్య గారు కానీ కొంతమంది వ్యక్తులని లేడీస్ డ్రెస్ జెంట్స్కి, జెంట్స్ డ్రెస్ లేడీస్కి విషయంగా వేసి మార్ఫింగ్ చేసి మా ఫోటోలు పెట్టి ఫస్ట్లో ఏదోలే గొప్పంలో ఉన్నారని వదిలేసాం. ఈ రీసెంట్గా మళ్ళీ అవే మళ్ళీ రిపీట్ చేసేది కాకుండా వార్నింగ్ ఇచ్చాడు మాట. దానికి జగన్మోహన్ రెడ్డి వాయిస్ ట్యాగ్ చేశాడు. ఏమని, సప్త సముద్రాలు దాటినా మీ అంతు చూస్తాం, రిటైర్డ్ అయినా సరే పట్టుకొని వచ్చి లోపలేస్తాం, ఇదేరా మీకు జరిగేదని మాకు వార్నింగ్ ఇచ్చాడు. ఇది తీసుకెళ్లి ఎస్పీ గారికి కన్సల్టెంట్ సిట్ లో గతం సభ్యుడిగా ఉన్నాడు కిషోర్ గారు అభిజయ స్థాయిలో ఇచ్చాడు. చోరు మూసేసుకున్నాం. ఇంకో మాట అన్నారు సార్, మళ్ళా పోలీసులు నా డాష్ చేస్తారా, ఇల్లే కదా రేపు మాకు చెంచాగాళ్ళు అన్ని డాష్ బీ ప్లస్ కొన్ని తప్ప వినలేము సార్. అవన్నీ ఇంత ఘోరాతి ఘోరంగా ఇచ్చిన స్క్రిప్ట్ వాళ్ళకి ఇచ్చేది కాకుండా, వాళ్ళు చదువు మూసుకునేది కాకుండా బిత్తరపోయి ఆయన ఫోన్ చేశారు. ఆయన ఎవరు అనుకోని వాళ్ళని కూడా తిట్టాడు. మళ్ళా సరే పట్టుకొచ్చారు, వాళ్ళు ఏదో కేసు పెడుతున్నారు, బాల్మళ్ళీ చేస్తారు. నేను అనేది ఏంటంటే, షర్మిల గారు వారి సొంత సిస్టర్ అవినాష్ రెడ్డి గారు కావచ్చు, మన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆవిడకి న్యూడ్ ఫోటోలు పెట్టాడు ఆయన. ఆవిడకి సునీత రెడ్డి పెట్టాడు. ఏం మీకు అంటే మీకు భార్య పిల్లలు ఆడపిల్లలు ఉండరా? నేను సోషల్ మీడియాలో ఎవరు చేసిన తప్పానండి. మా జనసేన మిత్రులు కావచ్చు, టీడీపీలో కావచ్చు, వైఎస్ఆర్ బీజేపీ చేస్తారు చేయడం తెలియదు, కానీ ఎవరు చేసిన తప్పది సోషల్ మీడియాలో మీకు వాసం తరకు ఉంది, పాప అడ్మస్ వచ్చింది అని చెప్పి ఏది పడితే రాయటం ఏది పడితే చెప్పడం అనేది 100% తప్పుది, తీవ్రం ఖండించాలి. కూడా సోషల్ మీడియా చెప్పడం వల్ల ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు సార్? నా మీద ఇప్పుడు నాకు ప్రభుత్వం పైన పాపం ఉంటే తిట్టండి. గతంలో రంగనాయకం లాంటి కూడా ఏదో పోస్ట్ షేర్ చేస్తే ఎందుకు మీ 90 ఏళ్ళు అంత వయసు అవ్వాలి జైల్లో పెట్టారు, అదివే అది తప్పు కదా. ఇప్పుడు ఎందుకు ఇచ్చారు మీకు సోషల్ మీడియాలో ఫ్రీడమ్? మంచి సూచనలు చేయండి, తప్పు అయితే విమర్శించండి. అంతేగాని ఇంట్లో ఆడపిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, మనవరాళ్ళని, మనవాళ్ళని తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి, సార్ మీకు తెలీదు ఒక ఫోటో చూసి అప్పుడే ఆడ చింపేశాడు ఒక అధికారి, చాలా నిశ్చేది నిశ్చయంగా ఉంది. ఇంత భయంకరమైన ఒక 20 పేజీలు మేము ఫోటోలను డ్రా చేసి మొత్తం ప్రింట్ చేసి ఇస్తే పోలీసులు చూడలేకపోయినారు. కానీ ఉన్న వ్యవహారం ఏంటంటే, దీనికి వెనకాల ఆయన చెప్పింది ఏంటంటే, చిత్తూరు జిల్లా కన్వీనర్ అంటే చిత్తూరు సోషల్ మీడియా కన్వీనర్కి నెలకు 30 లక్షలు ముడుతుందంట. ఆ 30 లక్షలు ఎవరైతే టెక్నీషియన్లు ఉన్నారో వాళ్ళ జీతాలు కింద పరిస్థితి వస్తాడంట. మొత్తం రికార్డ్ ఆన్ రికార్డ్ మా సీఎస్ తయారు దగ్గర చెప్పిన వ్యక్తి పట్టమని. ఇట్లా ఐఎన్పిఎన్ఎల్ నుంచి, డిజిటల్ కార్పొరేషన్ నుంచి, ఇలాగా మన ఇది ఉంది కదా ఐబీ పేపర్ గ్రిడ్ నుంచి నిధులు డ్రా చేసి, ప్రభుత్వ నిధులు డ్రా చేసి ప్రభుత్వంలో ఉన్న అధికారులు తిడితే జీతాలు ఇస్తారు. దానికి జిల్లాకు 30 లక్షలు కేటాయించారు. మీరు అంటే 44 అకౌంట్లు, 34 మంది, 50 మంది సభ్యులు, అనగ్రహకూడంలో ఒక నియంతృత్వం కలిగిన సంస్థ, సజ్జలరా భార్గవ్ అనే వ్యక్తి నుంచి వస్తున్నటువంటి సమాచారం ఎప్పటికప్పుడు డీకోడ్ చేసుకుంటూ తీరు తిరుమల మీద పెట్టారు, సొంత చెల్లెల మీద పెట్టారు, దేవుడి మీద పెట్టారు, రాజకీయ నాయకుల మీద పెట్టారు. సార్ మేమే కాదు సార్, ఏ పార్టీ పెట్టినా 100కి 100 రూపాయలు తప్పు, ఇది మంచి సమంజసమైన వ్యవహారం కాదు, మీకు విమర్శించాలంటే విమర్శ బెదిరిపడినట్టు చెప్పండి. ఇప్పుడు మేము అసెంబ్లీకి రామని చెప్పి జగన్మోహన్ గారు అన్నారు, ఆయన ఎప్పుడే అది ఆయన చెప్పుకున్నాడు, ప్రజలు తెలిపిస్తారు కదా, ఏమో ఆయన నిన్ను ఎమ్మెల్యే గెలిపించావు, నువ్వు మాకు కలిసి పురుగుమందల సమస్యలు పట్టించుకోమంటే అది రేపు జనానికి సమాధానం చెప్పదు అనేది ఆయనది. అట్లా సోషల్ మీడియాలో దీన్ని పూర్తిగా విషనాగుల సంస్కృతి అయిపోయి విషం చెబుతూ
అసలు తెరిస్తే ఆ ఫోటోలు తెరిస్తే ఇంట్లో వాళ్ళు కానీ మనం కానీ చూడలేమండి. మరి మహిళలు ఏ విధంగా చూడాలి? రెండు పిల్లలు ఏమన్నా స్క్రోల్ చేస్తుంటే చూసిన బొమ్మల నుంచి ఏం కావాలి? ఇవన్నీ నిజంగా చెప్పాలంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ దుర్మార్గ సంస్కృతిలోకి మనం చొచ్చింపబడుతుంటే దీన్ని ప్రజలు చెప్పాల్సిందే, అవేర్నెస్ చేయాల్సిందో లేదు. చౌదరి గారు, మనం మీద మనం తప్పు కదా. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వాస్తవాలు. ఇప్పుడు అదే సందర్భంలో భారతిరెడ్డి గారి మీద, షర్మిలారెడ్డి గారి మీద లోగడ మీ సోషల్ మీడియాలో అత్యుత్సాహవంతులు ఉంటారు కదా, వాళ్ళు పెట్టిన ఈ తరహా పోస్టులు దాని మీద కూడా ఇలాంటి చర్యలే ఉంటాయా మీ ప్రభుత్వంలో? సార్, నూటికి నూరు రూపాయలు సార్. నిన్న రజనీ గారు కూడా మాట్లాడినట్టున్నారు స్పష్టమైన విడుదల. ఎస్, ఎవరు సార్, ఎవరైనా సరే సార్, తెలుగుదేశం కావచ్చు, మా బీజేపీ జనసేన మా మిత్రులే కావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉండేవాడు కొంతమంది కావచ్చు, ఇలాంటి తప్పులు చేయడం మేము ఆల్రెడీ రిసెక్ట్ చేసాం. మా పార్టీ నాయకులు చెప్పేశారు ఇవన్నీ పెట్టద్దండి, ఎందుకంటే మనం యాక్షన్ తీసుకునేటప్పుడు మనం కరెక్ట్ తీసేయాలి కదా. మీరు ఇన్ని చెబుతున్నారు, ముందర మీ వైపు నుంచి మీరు తీసేయాలి కదా. ముందు మీరు జిలేబీ తింటాం మానేస్తే అవతల వాళ్ళకి చెప్పచ్చు మీరు తీసేయాలి కదా. మంచి మాట చెప్పారు, మంచి మాట చెప్పారు. నిన్ననే సోషల్ మీడియా టీమ్ మీటింగ్ నిన్న మధ్యాహ్నం జరిగింది, కోఆర్డినేట్ చేస్తుంటే జే మాట్లాడాడు, ఆల్రెడీ అన్ని పోస్టులు తీసేమని వార్నింగ్ ఇచ్చాడు, మా జిల్లాలో ఉన్న సోషల్ మీడియా కూడా చెప్పాడు. సో తొందరలో కొన్ని విదేశాల నుంచి అప్లై చేసి కొంతమంది వాళ్ళు కన్సల్ట్ చేస్తున్నారు. ఇటువంటి తప్పు మనం ఒకరు చెప్పాడు మనం చేయకూడదు కాబట్టి మనం కూడా తీసేయండి, అలా చేయదు.